మిత్రులందరికీ డిఎంఆర్ స్టడీస్ కు స్వాగతం. మనం ఈ రోజు అంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నామంటే లోక్సభ రాజ్యసభ ప్రత్యేక అధికారాల గురించి తెలుసుకుంటున్నాం. అంటే ఇంకా ప్రత్యేక అధికారాలు అంటే మీకు తెలిసిపోయింది, ఇక్కడ లోక్సభకు ఉండే అధికారాలు లోక్సభకు ఉంటాయి, రాజ్యసభకు ఉండే ప్రత్యేక అధికారాలు రాజ్యసభకు ఉంటాయి. అలాంటి అధికారాల్లో ఒకదానిలో ఒకటి తలదోర్చకూడదు అనే విషయం మీకు తెలిసిపోయింది అన్నమాట. అయితే మనం లోక్సభ ప్రత్యేక అధికారాలు రాజ్యసభ ప్రత్యేక అధికారాలు తెలుసుకునే ముందు అసలు లోక్సభ ఏంటి ఏంది రాజ్యసభ ఏంటి రెండు చిన్న మాటలు తెలుసుకుందాం. మీకు తెలుసా విషయము అయినా కానీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఓకేనా? ఈ లోక్సభ రాజ్యసభ అనేటువంటివి పార్లమెంట్ లో అంతర్భాగం. భారత పార్లమెంట్ ఉంది కదా, ఆ పార్లమెంట్ లో అంతర్భాగం ఏమేమి అంటారంటే ఈ లోక్సభ రాజ్యసభ. ఈ లోక్సభ రాజ్యసభతో పాటు రాష్ట్రపతి ముగ్గురిని కలిపి ఏమంటారంటే భారత పార్లమెంట్ అంటారు. అంటే చాలా సార్లు అడిగారు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో లోక్సభ రాజ్యసభ భారత రాష్ట్రపతి కలిపి ముగ్గురిని కలిపి ఏమంటారు అని చెప్పి అడిగారు. ఆ ముగ్గురిని కలిపి ఏమంటారంటే భారత పార్లమెంట్ అంటారు. అయితే ఆ భారత పార్లమెంట్ లో లోక్సభ అనేటువంటిది ఒకటి ఉంటుంది, రాజ్యసభ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే రెండు సభలు ఉంటాయి భారతదేశంలో, అది లోక్సభ రాజ్యసభ. లోక్సభ అంటే అర్థం ఏమిటంటే లోక్సభకు మరో పేరు ఏంటంటే దిగువ సభ అంటారు. ఏ సభ అంటారు? దిగువ సభ అంటారు. ఈ లోక్సభకు మరో పేరు ఏమిటంటే ప్రజల సభ అంటారు. ప్రజలే ఎన్నుకుంటూ ఉంటారు కాబట్టి దీన్ని ఏమంటారంటే ప్రజల సభ అనడానికి అవకాశం ఉంటుంది. ఈ లోక్సభకు ఇంకో పేరు ఏంటంటే తాత్కాలిక సభ అంటారు. అంటే ఎప్పుడైనా పడిపోవడానికి అవకాశం ఉంటే సభ కావడానికి తాత్కాలిక సభ అనడానికి అవకాశం ఉంటుంది. దీనికి మరో పేరు ఏంటంటే ప్రజాప్రతినిధుల సభ అంటారు. ప్రజా ప్రతినిధుల సభ అనడానికి అవకాశం ఉన్న సభ ఏ సభ అంటే లోక్సభ అనే విషయం మీరు గమనించినారు. అయితే లోక్సభ అనే దాన్ని ఆర్టికల్ ఏ ఆర్టికల్ ప్రకారం దాన్ని నిర్మాణం జరిగింది అంటే 81వ ఆర్టికల్, అంటే 81వ అధికరణ ప్రకారము లోక్సభ అనేటువంటి నిర్మాణం జరిగిందనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే లోక్సభలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారంటే ప్రస్తుతం అంటే 552 మంది గరిష్ట సభ్యుల సంఖ్య. ఎక్కడ? లోక్సభలో. లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? 552 మంది. కానీ ప్రస్తుతం లోక్సభలో ఎంతమంది ఉన్నారంటే 548 మంది సభ్యులు ఉన్నారు. ఎక్కడ? లోక్సభలో. లోక్సభలో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? 540 మంది సభ్యులు ఉన్నారనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఇక్కడ ఏం గమనించాలంటే ఈ 548 సభ్యుల్లో 530 మంది సభ్యులు మాత్రం సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నికవుతున్నారనే విషయాన్ని మీరు గమనించాలి. 530తో పాటు 11 మంది మాత్రం కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం కూడా ఉన్నాయి కదా, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఆ 7 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 13 మంది సభ్యులు ఎన్నికవుతూ ఉన్నారు. అయితే ఇంకా ఇద్దరు ఎవరు అంటే రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. రాష్ట్రపతి ఎంతమంది నామినేట్ చేస్తాడు? ఇద్దరు సభ్యులు నామినేట్ చేస్తారు. దీన్ని బట్టి ప్రస్తుతం లోక్సభ సభ్య సంఖ్య ఎంత అంటే 545 మంది ఉన్నారనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్? గరిష్ట సభ్యుల సంఖ్య అంటే మాత్రం 552, ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య ఎంత అంటే 545. ఆ 545 మాత్రం రాష్ట్రాల నుంచి ఎన్నికవుతున్నారు, 13 మంది మాత్రం కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతున్నారు, ఇద్దరిని మాత్రం రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. దీన్ని బట్టి మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారంటే ప్రస్తుతం 545 మంది సభ్యులు ఉన్నారనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే మనం చెప్పుకునే టాపిక్ ఏంటి? లోక్సభ యొక్క ప్రత్యేక అధికారాలు. లోక్సభకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక అధికారాల విషయంలో ఈ సభ అసలు తలదోర్చనేయకూడదు అన్నమాట. ఏ సభకు ఉండే ప్రత్యేక అధికారాలు ఆ సభకు ఉంటాయి, ఖచ్చితంగా బిట్టుబడుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ టాపిక్ కు సంబంధించి నేనే మైనేసాను. నేనే ఎలా మైనేసానంటే ఇటీవల కాలంలో డిఎస్సి రాశాను. ఆ డిఎస్సి లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ బిట్ అడిగాడు, ఈ బిట్ అడిగాడు ఏమడిగాడు అంటే అవిశ్వాస తీర్మానాన్ని మొట్టమొదట ఏ సభలో ప్రవేశపెట్టాలని చెప్పి అడిగాడు. నేను సాధారణంగా ఏం ఆలోచించాను, లోక్సభ రాజ్యసభ రెండింటిలో ఆమోదించబడుతుందని చెప్పి ఆ బిట్టు పెట్టడం జరిగింది కన్ఫ్యూజ్ లో. కానీ తీరా చూస్తే అవిశ్వాస తీర్మానం అనేటువంటిది మొట్టమొదట ఏ సభలో ప్రవేశపెడతారంటే ఓన్లీ లోక్సభలో మాత్రం ప్రవేశపెడతారు అని చెప్పి అవగాహన అయిపోయింది అనమాట. ఆ తర్వాత మొత్తం కానీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో దీనికి సంబంధించిన అంశాలు చూసినట్టయితే ఎక్కువగా ఏదో ఒక 3 అంశాలు ఇస్తాడు. ఆ 3 అంశాల్లో లేనిది ఏమిటి అని అడుగుతున్నాడు. ఒక్కోసారి ఇది ఏ సభలో ప్రత్యేక అధికారం అని చెప్పి అడుగుతున్నాడు. ఆ అధికారం ఇచ్చేసి లోక్సభ రాజ్యసభ 2x2 కావు, ఇలాంటి ఎన్నో మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఇస్తున్నారు. కాబట్టి మీరు ఎంత కష్టమైనా కానీ లోక్సభకు ఉండే అధికారం లోక్సభ నేర్చుకోండి, రాజ్యసభకు ఉండే రాజ్యసభ అధికారాలు ప్రత్యేక అధికారాలు నేర్చుకోండి. అప్పుడు ఎలాంటి బిట్టించినా మనం మర్చిపోవడానికి అవకాశమే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? అయితే
కొనసాగిస్తున్నాం మనము లోక్సభ యొక్క ప్రత్యేక అధికారాలు ఏంటో చూడండి. లోక్సభ యొక్క ప్రత్యేక అధికారం ద్రవ్య బిల్లులు. ద్రవ్య బిల్లులు అంటే ఆర్థిక బిల్లులు, అంటే ద్రవ్య ఆర్థిక రెండు ఒకటేగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ద్రవ్య ఆర్థిక బిల్లు ఒక్క లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి, ఏ సభ ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. అంటే ఈ లోక్సభ ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యసభ కూడా పోతాయి. రాజ్యసభ పోయినా ఎక్కువ అధికారులు ఎదుర్కొంటాయంటే లోక్సభకి ఏముంటాయి? ఒకవేళ రాజ్యసభ పంపించినా కానీ వాళ్ళ దగ్గర 14 రోజులు మాత్రమే ఉంచుకుంటారు. ఆ 14 రోజుల్లో మాత్రం వాళ్ళ గురించి ఎటువంటి స్పందన లేకపోతే ఇలా అధికారమే అంతిమ అధికారం అవుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. అంటే ద్రవ్య బిల్లుల విషయంలో కావచ్చు, ఆర్థిక బిల్లుల విషయంలో కావచ్చు, ఎవరికి ఎక్కువ అధికారాలు ఉంటాయంటే ఒక లోక్సభకి ఎక్కువ అధికారాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ బడ్జెట్. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎక్కువ అధికారాలు ఊరుకుంటాయంటే లోక్సభ మాత్రం ఉంటాయి. ఆ బడ్జెట్ ను ఒక లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఇది లోక్సభకు ఉండే ప్రత్యేక అధికారం. బడ్జెట్ ని ఎక్కడ ప్రవేశపెట్టాలి? ఒక లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలనే విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ వాయిదా తీర్మానము, అవిశ్వాస తీర్మానము, విశ్వాస తీర్మానం. వాయిదా తీర్మానము, అవిశ్వాస తీర్మానము, విశ్వాస తీర్మానము, ఈ మూడు తీర్మానాలను లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. వాయిదా తీర్మానము, అవిశ్వాస తీర్మానము, విశ్వాస తీర్మానము, ఇలాంటి తీర్మానాలు ఏమన్నా కానీ లోక్సభలో మాత్రం ప్రవేశపెట్టాలనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా లోక్సభకు ఉండే ప్రత్యేక అధికారాలు ఏంటంటే 352వ అధికారం ప్రకారం తెలుసు కదా, రాష్ట్రపతికి ఉండే అధికారం 352 అధికారం, 352 ఒకటి, అలాగే 356 ఒకటి, అలాగే 360 అని చెప్పి ఈ మూడు అధికారాలు ఏమంటారంటే భారత రాష్ట్రపతికి ఉండే అసాధారణ అధికారాలు అంటారు. ఓకేనా? అసాధారణ అధికారాలు. 352 అధికారాలు ఏంటి? జాతీయ అత్యవసర పరిస్థితి. 356 అధికారులు ఏంటి? రాష్ట్రపతి పాలన విధించడము. 360 అధికారులు ఏంటంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఈ రెండింటి గురించి మనకి ప్రస్తుతం అనవసరము. మనం దేని గురించి ప్రస్తావిస్తున్నా అంటే 352. 352 అధికారుల ప్రకారం ఏం తెలియజేస్తుంది? జాతీయ అత్యవసర పరిస్థితి. ఆ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించేందుకు, అలాగే జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేసేందుకు ఒక్క లోక్సభకు మాత్రమే అధికారం ఉంటుంది. ఈ సభకి ఎటువంటి అధికారము ఉండదు అనే విషయాన్ని మీరు గమనించాలి. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి అంటే తెలుసు కదా, ఇందిరాగాంధీ కాలంలో వచ్చింది. 1975 సంవత్సరంలో ఇందిరాగాంధీ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది అన్నమాట. ఆ జాతీయ అత్యవసర పరిస్థితి సంబంధించిన ఏ అంశం తీసుకోవాలన్నా ఒక్క లోక్సభకు మాత్రమే ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఆ ప్రతిపాదన ఎక్కడ జరగాలంటే ఒక్క లోక్సభలో జరగాలనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్? 352 అధికారం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించేందుకు, అలాగే రద్దు చేసేందుకు ఒక లోక్సభకు మాత్రమే ప్రత్యేక అధికారం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం, మొన్న డిఎస్సీలో పెట్టొచ్చింది, ఏమొచ్చింది, అవిశ్వాస తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెడతారని అన్నారు. అవిశ్వాస తీర్మానం ఇప్పుడు కూడా లోక్సభలోనే ప్రవేశపెడతారు. లోక్సభలో ప్రవేశపెట్టి అవసరమైతే మంత్రిమండలి మొత్తం కూడా రాజీనామా చేయాలి. అలాంటి సభ ఏ సభ అయితే లోక్సభలో మాత్రమే రాజ్యసభకు ఎటువంటి అధికారము అవిశ్వాస తీర్మానం విషయంలో ఉండదు. ఎందుకంటే ప్రజలు ఎదుర్కోబడిన సభ లోక్సభ కాబట్టి అవిశ్వాస తీర్మానం ఎక్కడ ప్రవేశపెట్టాలంటే ఇక్కడిని. ఇక్కడ ప్రవేశపెట్టి అవసరమైతే ఆ అవిశ్వాస తీర్మానం ఓడిపోయినట్లయితే ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయబడుతుంది. రద్దు చేయబట్టి మళ్ళీ కొత్తగా ఎన్నికలైనటువంటి వస్తాయి. కాబట్టి మీకు ఇక్కడ ఏం గమనించాలి, అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ఏ సభలో ప్రవేశపెడతారంటే లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనం కేంద్ర మంత్రిమండలి మొత్తం కూడా లోక్సభకి ఏ బాధ్యత వహిస్తుంది? సమిష్టి బాధ్యత వహిస్తుంది. ఈ కేంద్ర మండలి ఎందుకు సమిష్టి బాధ్యత వహిస్తుందంటే ఇదంతా ఈ మంత్రిమండలి మొత్తం కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ మంత్రిమండలి కాబట్టి లోక్సభకే సమిష్టిగా మంత్రిమండలి బాధ్యత వహిస్తుంది. వీళ్ళు వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తారు, సమిష్టిగా బాధ్యత వహిస్తారు. వీళ్ళు ఏమన్నా తప్పు నిరూపించబడితే అవిశ్వాస తీర్మానం ద్వారా వాళ్ళు తొలగించబడి మళ్ళీ కొత్త ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రత్యేక అధికారం ఎందుకుంటుందంటే ఒక లోక్సభకు ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సి ఉందంటే లోక్సభకి మనకు జాబితా తెలుసు, మనకు జాబితా 4 ఉంటాయి, కేంద్ర జాబితా, అలాగే రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట అధికారాలు అని చెప్పి 4 ఉంటాయి. కేంద్ర జాబితా అంటే కేంద్రానికే ఉంటాయి, రాష్ట్ర జాబితా అంటే రాష్ట్రానికే ఉంటాయి, ఉమ్మడి జాబితా అంటే కేంద్రానికి ఉంటాయి, రాష్ట్రానికి ఉంటాయి. ఈ మూడు భాగంగా మిగిలిందని ఏమంటారంటే అవశిష్ట అధికారాలు అంటారు. ఆ మూడు అధికారాల్లో కేంద్ర జాబితా సంబంధించిన అంశాలు కావచ్చు, ఉమ్మడి జాబితా సంబంధించిన అంశాలు కావచ్చు, అవశిష్ట అంశాలు కావచ్చు, ఆ మొత్తానికి చట్టాలు చేసే అధికారం ఒక్క లోక్సభకు మాత్రమే ఉంటుంది. అంటే రాష్ట్ర జాబితా సంబంధించిన అంశాలు ఇక్కడ ప్రస్తావనలో గమనించాలి మీరు. ఇక్కడ ఇక్కడ కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట అంశాలపై చట్టాలు చేసే అధికారం ఒక్క లోక్సభకు ఉంటుందనే విషయాన్ని మీరు
ఉంచాలి. ఇవన్నీ కూడా లోక్సభ సంబంధించిన ప్రత్యేక అధికారులు. ఫ్రెండ్స్ ఒక్కసారి బాగా చదువుకోండి, ఖచ్చితంగా బిట్టు పట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ బిట్టు పోకుండా ఉండాలంటే 2-3 సార్లు మీరు అవగాహన చేసుకోండి, మనకు బిట్టు పోవడానికి అవకాశం ఏమీ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నంత కూడా లోక్సభ సంబంధించిన ప్రత్యేక అధికారాలు. ఇంకా నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రాజ్యసభ యొక్క ప్రత్యేక అధికారాలు. రాజ్యసభ యొక్క ప్రత్యేక అధికారాల గురించి తెలుసుకునే ముందు అసలు రాజ్యసభ అంటే ఏంటో చిన్న పరిచయం మీకు తెలుసు అని ఒకసారి తెలియజేసుకున్నాము. ఈ రాజ్యసభను ఏ అధికారం ప్రకారం పొందుపరిచారంటే, ఏ అధికారం ప్రకారం ఏర్పాటు చేశారంటే 80వ రాజ్యాంగ సభ ద్వారా, అంటే 80వ అధికారం ద్వారా ఈ రాజ్యసభను ఏర్పాటు చేశారు. 81వ అధికారం ద్వారా ఏమి ఏర్పాటు చేశారు, లోక్సభను ఏర్పాటు చేశారు. విషయాన్ని మీరు గమనించారు. ఈ సభను ఏమంటారంటే ఎగువ సభ అంటారు. ఏ సభ అంటారు, ఎగువ సభ అంటారు. ఈ సభను ఏమంటారంటే శాశ్వత సభ అంటారు. ఈ సభను ఏమంటారంటే పెద్దల సభ అంటారు. పెద్దలందరూ ఈ సభలో ఉంటారు కాబట్టి ఈ సభ ఏమంటారంటే పెద్దల సభ అంటారు. రాష్ట్రాల శాసనసభ మొత్తం కూడా మొత్తం ఎన్నిక అంటే వాళ్ళ ద్వారా ఎన్నికవడానికి అవకాశం ఉన్న సభయే సభ అంటే రాజ్యసభ. అంటే రాష్ట్రాలు తమ యొక్క అధికారాన్ని వినియోగించుకోవడం కోసము, తమ యొక్క ప్రాబల్యాన్ని నిరూపించుకునేందుకు ఏ సభ ద్వారా వాళ్ళకి అవకాశం ఉంటుందంటే రాజ్యసభ ద్వారా మాత్రమే ఉంటుందనే విషయం మీరు గమనించాలన్నమాట. అలాగే రాజ్యసభకి అంటే మొత్తం కూడా సభ్యులు ఎంతమంది ఉన్నారంటే రాజ్యసభలో 250 సభ్యులు ఉన్నారు. 250 సభ్యులు ఉన్నారనే విషయాన్ని మీరు గమనించాలి. కానీ ప్రస్తుతం ఎంతమంది ఉన్నారంటే 248 సభ్యులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు, 248 సభ్యులు ఉన్నారనే విషయాన్ని మీరు గమనించాలి. ఈ 248లో మళ్ళీ మార్పులు చేశారన్నమాట. అక్కడ ఏమొస్తుందంటే వీళ్ళలో 12 నామినేట్ చేస్తారు రాష్ట్రపతి. ఎంతమంది నామినేట్ చేస్తాడు, 12 ఇక్కడ రాజ్యసభకు నామినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 229 మాత్రం రాష్ట్రాల నుంచి ఎన్నికవుతూ ఉంటారు. అలాగే ఢిల్లీ నుంచి 3, పాండిచ్చేరి నుంచి 1, 12 గవర్నరు వివిధ కళల నుంచి వాళ్ళు ఎన్నిక చేయడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి. మొత్తం కలిపి ఎన్ని వస్తున్నాయంటే 248 వస్తాయనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే లోక్సభ కంటే రాజ్యసభకు కొన్ని అంశాల్లో ప్రత్యేక అధికారాలు ఉంటాయి. పెద్దల సభ అని చెప్పి దీన్ని తప్పు అంచనా వేయడానికి అవకాశం లేదు. దీనికి కూడా కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలకు సంబంధించి 3 ఆర్టికల్స్ గుర్తు పెట్టుకోండి. దానికి సంబంధించి మీరు ఈజీగా వీటిని ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 తప్ప ఏమొచ్చినా కానీ లోక్సభ మీకు అర్థమైపోతుంది. ఇక్కడ అంటే ఏదైనా కానీ క్లిష్టమైన పరిస్థితి వస్తే ఇది. ఇంకా 2 అంటే సాధారణ బిల్లు. సాధారణ బిల్లు గురించి లాస్ట్ ఒక మాట చెప్పుకుందాం. ఓకేనా చూడండి, 67, 249, 312 ఈ 3 అధికారాలు ఎవరికి సంబంధించి ఎక్కువ అధికారాలు ఉంటాయంటే రాజ్యసభకు సంబంధించి ఎక్కువ అధికారాలు ఉంటాయి విషయాన్ని మీరు గమనించాలి. 67 అధికారులు ఏం తెలియజేస్తారంటే ఉపరాష్ట్రపతిని. ఉపరాష్ట్రపతి అంటే మీకు తెలుసు, ఉపరాష్ట్రపతి అంటే అర్థమేంది, రాజ్యసభకు చైర్మన్ అంటే పదవీత్యాన్ని రాజ్యసభకు చైర్మన్ కాబట్టి ఆయన తొలగించాలంటే తొలగించే విధానం మీకు తెలుసు కదా, మహాభియోగ తీర్మానము అంటారు. మహాభియోగ తీర్మానం అంటారు అన్నమాట. అలాంటి మహాభియోగ తీర్మానాన్ని మొట్టమొదటి ఏ సభలో ప్రవేశపెట్టాలంటే ఒక్క రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. లోక్సభకు దానికి సంబంధించినటువంటి అధికారం ఏమీ లేదు. ఎవరికి సంబంధించి, ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం ఒక రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. ఆ రాజ్యసభలో ప్రవేశపెట్టిన తర్వాత దీన్ని ఆమోదం కోసం పంపుతారు. అంటే దీన్ని బట్టి ఎవరు ఫాకులుగా ఉన్నారు అక్కడ, రాజ్యసభకు ప్రత్యేక అధికారంగా ఉపరాష్ట్రపతిని తొలగించే అంశం ఉందని మీరు ఇక్కడ 67వ అధికారం ద్వారా తెలుసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 249వ అధికారం ప్రకారం. ఇక్కడ చూసారు చూడండి, ఇక్కడ కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట అంశాలు చూశారు. ఇక్కడ రాష్ట్ర జాబితాల అంశంలో ఒక చట్టాన్ని తీసుకుని రావాలంటే, ఒక తీర్మానం చేయాలంటే మొట్టమొదట ఎక్కడ ప్రవేశపెట్టాలంటే రాజ్యసభలో మాత్రం ప్రవేశపెట్టాలి. అంటే రాష్ట్రానికి సంబంధించి ఒక కొత్త ఏదైనా చట్టం చేయాలంటే రాష్ట్ర జాబితా మీద ఒక్క రాజ్యసభలో ప్రవేశపెట్టాలా. అది ఏ అధికారం ద్వారా అంటే 249వ అధికారం ద్వారా రాష్ట్ర జాబితా అంశం మీద ప్రవేశపెట్టాలా. ఎందుకంటే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏ అంశం మీద చట్టం చేయాలంటే అది ఒక రాజ్యసభలోనే సాధ్యమవుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు 67 అయిపోయింది, 249 కూడా కంప్లీట్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 312వ అధికారం గురించి తెలుసుకోవాలి. ఈ 312వ అధికారం ప్రకారము అఖిల భారత సర్వీస్ అని తెలుసు కదా మీకు, ఐఏఎస్, ఐపీఎస్. ఇలా కాకుండా ఇంకా కొత్త కొత్త ఏమన్నా నూతన అఖిల భారత సర్వీస్ అంటే ఐఏఎస్ కావచ్చు, పారిశ్రామిక కావచ్చు, ఐఏఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్, ఇలాంటి కొత్త కొత్త ఏమైనా ఏర్పాటు చేయాలంటే ఆ సర్వీసులకు సంబంధించిన అంశాలు బిల్లు ప్రతిపాదించాలంటే మొట్టమొదటి ఏ సభలో ప్రతిపాదించాలంటే ఒక్క రాజ్యసభలోనే ప్రతిపాదించాలి. చూడండి ఎంత ప్రాముఖ్యత ఉందో. 312 అధికారులు మోస్ట్లీ ఎక్కువగా గ్రూప్ టూ బిడ్లో కానీ గ్రూప్ వన్లో కానీ ఏ కాన్ఫ్లిక్ట్లో కూడా దీని గురించి ఎక్కువ అడుగుతూ ఉన్నాడు. ఏ ఆర్టికల్ అది 312 అఖిల భారత సర్వీస్ నూతన అఖిల భారత కొత్త అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే అధికారం ఎక్కువ ఉంటుంది అంటే ఇలా
మాత్రమే ఉంటుంది. అది ఎలా తీర్మానం చేస్తారంటే 2/3 వంతు, ఓకేనా, మూడింతలకు 2 వంతులు అంటే మెజారిటీ ఉంటే ఆ తీర్మానం ఆమోదించిన తర్వాత ఇదే నూతనంగా చట్టం తీసుకొచ్చి ఆ అఖిల భారత సర్వీస్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనకు ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నాయని చెప్పాం కదా, ఐఏఎస్ ఐపీఎస్ ఏది కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళ తీర్మానం ఐఏఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అంటే కొత్త కొత్త సర్వీస్ ఏర్పాటు చేయాలంటే ఎవరికి అధికారం ఉంటుందంటే ఒక రాజ్యసభకు ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకే, ఎన్నో అధికారం అది 312/67 ఉపరాష్ట్రపతిని తొలగించే విధానం, 249 రాష్ట్ర జాబితాలు కొన్ని అంశాలు ప్రతిపాదించాలంటే 312 అఖిల భారత సర్వీస్ సంబంధించిన అంశాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ మూడు అంశాలు ఎవరికి ప్రత్యేక అధికారాలు ఉంటాయంటే ఒక రాజ్యసభకు మాత్రమే ఉంటాయి. ఈ రెండు సందర్భాలు కాని సందర్భంలో సాధారణ బిల్లుల విషయంలో అంటే సాధారణ బిల్లు ఇది ప్రత్యేక సాధారణ బిల్లు విషయంలో లోక్సభలో ప్రవేశపెట్టచ్చు, రాజ్యసభలో ప్రవేశపెట్టచ్చు, ఏ సభలైనా ప్రవేశపెట్టచ్చు. రెండింటి మధ్య మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఆ రెండింటి మధ్య ఏదైనా అభిప్రాయ భేదం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే రాష్ట్రపతి అనేటువంటి అతను ఉమ్మడి అంటే ఉమ్మడి సమావేశం నిర్వహిస్తాడు. ఆ ఉమ్మడి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే లోక్సభ స్పీకర్ అంటే ఉభయ సభల సంయుక్త సమావేశము. రెండింటి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఈ సందర్భంలో మళ్ళీ లోక్సభ ప్రత్యేక అధికారాలు రాజ్యసభ ప్రత్యేక అధికారాల సందర్భంలో కాదు, వాళ్ళ సాధారణ బిల్లు విషయంలో ఇతర మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహిస్తారు. ఆ ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించే వ్యక్తి రాష్ట్రపతి, ఆ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించే వ్యక్తి లోక్సభ స్పీకర్ అనే విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పటి వరకు ఉభయ సభల సంయుక్త సమావేశము మూడు సందర్భాల్లో వచ్చింది, అది వరకట్నం మీద వచ్చేసింది, ఆ విషయం మీకు తెలుసు అనమాట. అలాగే బ్యాంకింగ్ సర్వీసుల మీద వచ్చేసింది, కోటా బిల్లు అంటే కోటాకు సంబంధించిన కొన్ని అంశాల మీద వచ్చేసింది. దాని గురించిన వివరణ మళ్ళీ తర్వాత చెప్పుకునే టాపిక్ లో దాని గురించి ప్రస్తావించుకున్నాము. ఇది మాత్రం ఈ రెండు మాత్రం జాగ్రత్తగా పరిశీలించండి. లోక్సభకు ఉండే ప్రత్యేక అధికారాలు ఏంటి, రాజ్యసభకు ఉండే ప్రత్యేక అధికారాలు ఏంటో ఒకసారి బాగా చదువుకున్నట్లయితే మన దగ్గర నుంచి పెట్టుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి బాగా, మీకు కానీ మన వీడియో కానీ నచ్చినట్లయితే